హాయ్ అండి, నేను స్వరూప. చూసారా చూడండి, అసలు టమాటా మొక్క ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అసలు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మొక్కలకి ఎండ యొక్క ప్రాముఖ్యత, మనం మొక్కని ఎండలో పెడితే ఏ విధమైన పంట వస్తుంది, అదే నీడలో ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు చెప్తానండి. ఈ ప్లాంట్ అయితే ఇది కిచెన్ వేస్ట్ వేసిన ఈ టబ్లో పెట్టాను నేను ఈ మొక్కని. చూడండి, మూడు మొక్కలు పెట్టుకున్నాను, అసలు ఎంత పంట వస్తుందో చూడండి. అసలు చెట్టు ఎరగబడిపోయినాయండి కాయలు చూడండి. చెట్టు మొయ్యలేక పడిపోతుంటే చాలా వరకు సపోర్ట్ ఇస్తున్నాను నేను. దీనికైతే నేను ఏ సపోర్టు, ఇక్కడ ఇంకో మొక్క చూడండి, దీనికి పాప ఏం సపోర్ట్ ఇవ్వాలో అర్థం కాక ఇలా వదిలేసా. పాప ఎలా ఉంటుంది ఎదుగండి, ఇంకా కాయ ఎక్కువ వెయిట్ వచ్చేసేస్తే మాత్రం పడిపోయింది చెట్టు. దీనికి కూడా ఏదో ఒకటి కట్టాలి. చూసారా, ఈ విధంగా అయితే మనకి టెరెస్ మీద ఎండలో పెట్టడం వల్ల అయితే ఈ విధమైన కాప్ అయితే మనకు వస్తుందండి. ఏదైనా ఫ్లవర్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, ఏదైనా కూడా ఎండ అనేది తగలాలి. ఎండ తగిలితేనే ఒక పంట అనేది మనకు మంచిగా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, ఇది చూడండి, కిచెన్ వేస్ట్ వేసాను అని చెప్పాను కదా, ఇక్కడ ఈ కిచెన్ వేస్ట్ మొత్తం మళ్ళా చక్కగా మనకి రెడీ అవ్వాలంటే ఈ విధంగా గడ్డి అనేది మొలవాలండి. వీటిని తీయొద్దు. ఈ వెళ్ళడం వల్ల ఏంటంటే మొత్తం కిచెన్ వేస్ట్ ఇది మొత్తం ఆకులన్నీ కూడా ఇదిగోండి చూడండి ఎలా తయారైపోతాయి. ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయితే కిచెన్ వేస్ట్ అనేది రెడీ అవుతుందండి. అందుకోసమని ఎక్కువ నేను ఇలాంటి వాటిల్లో ఆకుకూరలు కానీ, ఆకుకూరలు ఎక్కువ ఆకుకూరలు వేస్తాను, గోంగూర అలాంటివి వేస్తాను. అప్పుడు మనకు ఒక పంట తీసుకున్నట్టుంటుంది. కిచెన్ వేస్ట్ కూడా, కిచెన్ వేస్ట్ ఆకు అలములు మొత్తం మనకి చక్కగా కాంపోస్ట్ తయారైపోతుంది అనమాట. ఈ విధంగా చిన్న చిన్న వాటిలోనే మంచి మంచి టిప్స్ వాడుకొని టిప్స్తో మనం చక్కగా మొక్కలు పెంచవచ్చు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎండ, నేను ఒక ఇంకొక మొక్కని టమాటా మొక్కని నీడలో ఉంచానండి, కింద ఉంది అది. ఆ ప్లాంట్ అయితే ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు మీకు నేను చేయిస్తాను. ఎండ యొక్క ప్రాముఖ్యత అంటే ఎండ మొక్కలకి ఎంత అవసరమో, మనిషికి ఏ విధంగా ఎండ అవసరమో మొక్కలకు కూడా అంతే అవసరం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇదిగోండి నీడలో పెట్టిన మొక్క చూడండి, టమాటా మొక్క ఎంత పెరిగిందో చూడండి. అసలు వాకిలి ముందు పెట్టాను, ఇది గ్రో బ్యాగ్ ఖాళీ ఉంది కదా అన్నట్టు పెట్టేశాను. పెట్టాను చెట్టు అయితే బాగా పెరిగిపోయింది చూడండి, ఎంత నాకంటే హైట్ వెళ్ళిపోయింది చెట్టు. కానీ కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని తక్కువ టమాటాలు వచ్చాయో చూడండి. దీనికి రావటం అయితే పూత అయితే చాలా ఎక్కువే వచ్చిందండి. ఇది కొంచెం చూసారా, రాలిపోయింది మొత్తం. ఎంత దీనికి కూడా విపరీతంగా వచ్చింది పూత, కానీ ప్రతి యొక్క పూత కూడా నిలబడలేదు, దాదాపుగా మొత్తం రాలిపోయినట్టేను చూడండి. ఎండ తగలక ఎదుగండి చూడండి. అసలు నా దగ్గర నా టెర్రస్ మీద ఎప్పుడు కూడా పూతలు రాలిపోవడం అలాంటి ప్రాబ్లం అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అందరూ అలా పూత రాలిపోతుందండి అది ఇదని కామెంట్ పెడతా ఉంటే, అబ్బాయి ఎందుకు అవుతుందో అలాగా వాటర్ ఎక్కువేస్తున్నారేమో అనుకునేదాన్ని. అయితే నేనైతే ఇప్పుడు రియల్గా అయితే నా ప్లాంట్నే చూస్తున్నాను. ఇదిగో చూడండి, ప్రతిదీ అంతా రాలిపోయిందండి. రావటానికి అయితే చాలా వచ్చింది, మొత్తం రాలిపోయింది చూసారుగా. ఎండలో మొక్కలుంటే మనకు అంత మంచి పంట అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నా టెర్రస్ మీదే మీకు రెండు విధాలుగా చూపించాను కదా, ఎండలో ఉన్న మొక్కని, నీడలో ఉన్న మొక్కని. కాబట్టి మొక్కలకి నీళ్ళు ఎంత అవసరమో అలాగే ఎండ కూడా అవసరం అండి. కాబట్టి చక్కగా మొక్కలు నాటుకొని మంచి హార్వెస్టులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. బాయ్.